माल महानाडु प्रकाशं जिल्ला अध्यक्षुलुगा एमएमआर फाउंडेशन अधिनेता मक्केन दामस्नु नियमिंचिनट्लु माल महानाडु राष्ट्र अध्यक्षुलु बिल्ला चेन्नय्या मीडिया द्वारा तेलियजेशारु। अंबेडकर् भवनंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो थामस्कु कंडुवा कप्पि जिल्ला बाध्यतलु अप्पगिंचारु। అనంతరం బిల్లా చెన్నయ్య మాట్లాడుతూ మాలల హక్కులే కాకుండా దళితులు అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో మాల మహానాడు ముందుంటుందని తెలియజేశారు। రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య ఆదేశాల మేరకు జిల్లాలో మాలల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తారని నూతన అధ్యక్షులు మక్కిన దామస్ పేర్కొన్నారు। అనంతరం మాల మహానాడు సంఘ సభ్యులు స్నేహితులు దామస్కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాలేటి కోటేశ్వరరావు దుడ్డు జీవన్ జబ్బర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। अंदर की जय भीम। प्रेस मीट पेटा की प्रधानमंत्री मुख्यमंत्री अंशमेंटे माल महानाडु राष्ट्र कमिटी आध्र्यन प्रकाश जिल्ला संबंधी जिला अध्यक्ष प्रकट ఇక్కడుండే దళితులకు సంబంధించిన విషయాల మీద ఏ కులమైనా ఏ మతమైనా దళిత కుటుంబాలకు సంబంధించిన దాని మీద మేము దాదాపు పీవరా గారు ఉన్న టైంలో అప్పుడు హైదరాబాద్లో గుర్రాల తోటి మా మీద దాడి చేసినప్పుడు మన జిల్లాలో ఇద్దరు చనిపోవటం ఆ సందర్భంగా పీవరా గారితో పాటు నాకు దెబ్బలు తగలటం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఉద్యమ బాటలో పని చేసుకుంటూ దళిత సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్న తర్నోలో మేము స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జిల్లా కమిటీలు ఏటానికి పర్యటన చేసి ఎక్కడెక్కడ వేయాలనే ఆలోచన తోటి ఎక్కడెక్కడ ఎవర్ని వేస్తే బాగుంటుందనే ఆలోచన తోటి ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు మళ్ళీ మాలామాదిగల మధ్య ఐక్యత ఇప్పటి వరకు కలిసిపోయే తరుణంలో మోడీ గారు తెలంగాణలో ఇటు కృష్ణమాదిగ గారు మోడీ గారు కావాలని దళితుల మధ్య ఐక్యత లేకుండా చేయడం కోసంగానే రేపు 11 తారీఖు మాదిగల కార్యక్రమానికి నేను అక్కడికి వచ్చి ప్రకటన చేస్తానని చెప్పాను అంటం అనేది ఆస్పసందనం ఆస్ప అది ఆయన ప్రకటించమంటే ఎట్లా ప్రకటిస్తాడు ప్రధానమంత్రి అంత ఆయనంత మాత్రాన ఈ దేశంలో ఎస్సీ కులాలు సబ్ కులాలు 59 కులాలు ఉంటే 59 కులాలను ఎట్లా విభజిస్తావు ఏదేంగను చేస్తావు ఎట్లా చేస్తావు నువ్వు కృష్ణమాదిగ గారు ప్రధానమంత్రి గారు కావాలని దళితుల మధ్య
అనైక్యత పోగొట్టడం కోసమే ఐక్యత కాకుండా కోసమే ఇదంతా ప్రధానమంత్రి చేస్తున్న కుట్ర ఈ ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించిన దాని మీదనే ఈ ప్రధానమంత్రి గారు కృష్ణమాధవ్ గారు చేస్తున్న ప్రయత్నం ఇది మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాలో సుండూరు గాని కారంచేడు గాని విషయంలో మాలామాదులు కలిసి ఆ రోజు కత్తిపద్మారావు ఆధ్వర్యంలో భద్రతారకన్న గారు ఎస్ఆర్ శంకరన్న గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిన టైంలో ఆ రోజు మాలామాది కలిసి ఉద్యమం చేసిన దానివల్లనే ఆ ఉద్యమ పాటలోనే ఇవాళ దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టింగ్ తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా మేము ముందు చెప్పదలుచుకున్నాం. కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ మాలామాది జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, ఒక ప్రైవేటు వ్యవస్థలో ఉద్యోగం ఇవ్వాలంటే ఏ ఈ ఎస్సీ వరకు ఈ రిజర్వేషన్ దాని మీద ఇస్తున్నారా ఇవ్వట్లా, ఈ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా ఇవ్వట్లా. ఇవ్వకుండా ఒక వర్గాన్ని నేను చేస్తానని చెప్పి ప్రకటించడం అనేది కూడా అది చంద్రబాబు నాయుడికి ఏదైతే ఏ గతి ఏది పట్టిద్దో మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కూడా అదే గతి పట్టిందని చెప్పని కూడా ఈ ఈ వేదిక నుంచి హెచ్చరిస్తామని చెప్పని కూడా చెప్పదలుచుతూ ఈ సందర్భంగా ఇవాళ మేము ఈ జిల్లాలో మిత్రుడు థామ్సన్ జిల్లాధ్యక్షుడిగా ప్రకటిస్తూ నేను ఈ జిల్లాకి బాధ్యతలు అప్పచెప్తూ మేము మాలమహనాడు జిల్లా కమిటీ తరఫు కావచ్చు రాష్ట్ర కమిటీ తరఫున కావచ్చు వీక్లీ వన్స్ ఒకసారి మీతో మేము పంచుకొని పేదల సమస్యల మీద మాట్లాడడానికి అదేవిధంగా ఈ జిల్లాలో కార్యాలయాన్ని కూడా తొందరగా ఓపెన్ చేసి కార్యాలయాన్ని కూడా పెట్టడానికి మా మిత్రులతోటి నేను మాట్లాడటం మా కమిటీతో మాట్లాడటం అందరూ కమిటీ కార్యాలయం పెట్టాల్సిందని చెప్పని ఆలోచనతో ఒక సిస్టంతో ఒక పద్ధతితోటి ఇక్కడ మాలమహనాడు బ్యానరే కానీ ఏ కులమైనా ఏ మతమైనా పేదలకి అన్యాయం జరిగితే మా దగ్గరికి మాకు జరిగిన అన్యాయం ఇదే అని చెప్పానంటే మేము అధికార దృష్టికి తీసుకొచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లా స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు ఏ సమస్యలైనా మేము పోరాటం చేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రకరకాల సంఘాలు పెట్టుకొని రకరకాలుగా అనవసరంగా కులాన్ని బ్యాడ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద మేమైతే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా ఎవరైతే ఎవరిని ఇబ్బంది పెట్టినా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకురావడానికి కూడా మేము ముందుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. ఈ మాలమహనాడు రాష్ట్ర కమిటీ మేము మొదలుపెట్టాము ప్రకాశం జిల్లా నుంచి, తర్వాత నెక్స్ట్ నెల్లూరు జిల్లా, తర్వాత విజయవాడ, ఈ విధంగా అన్ని జిల్లాలకి మేము మీరు మీ ద్వారా మేము కమిటీలు వేసి మమ్మల్ని మా సమస్యల్ని ఆ పేదల సమస్యల్ని మీ మీడియా ద్వారా బయటికి తీసుకెళ్ళి బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే అది ప్రజలకి అర్థమవుతూ ఉంటుంది ఎవరు ఏందనేది. కనుక మీ మీడియా మిత్రులు ఇప్పటి వరకు నాకు చాలా చాలా విషయాలు సహకరించారు, నేను ఈ మీడియా తరఫున మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా బిల్లా చెన్నయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఈ మాలమహనాడు సంఘాన్ని ఎంతో కష్టపడి పునాదులు వేసి గత 20-25 సంవత్సరాల నుంచి దీన్ని ముందుకు ఈ పోరాటంలో పాల్గొని ముందుకు నడిపించాడు. ఇంత పోరాటం చేసి ఆఖరికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారు. ఈ పునాదుల మీద మళ్ళీ ఇంకో మనిషిని కూర్చోబెట్టాలి, మళ్ళా ఈ యొక్క సంఘాన్ని జాగ్రత్తగా ముందుకు నడపాలని ఆయన అన్వేషణలు సర్వే చేస్తూ నా పేరు అన్న దగ్గర ప్రపోజల్ వెళ్ళింది.
అన్న నన్ను కలిసి థామస్ ఆల్రెడీ మీరు ఒక ఫౌండేషన్ ఒక పేపర్ రన్ చేస్తున్నారు మంచి సేవ చేస్తున్నారు ప్లస్ అలాగనే ఈ సంఘంలోకి వచ్చేసి చేయగలవా అని అడిగితే అంత పెద్ద వ్యక్తి మనల్ని అడిగినప్పుడు మనం కాదనకుండా ఓకేనా నేను తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను బాధ్యతలు చేపడతానని చెప్పి అన్నయ్యకి ముందుగా తెలియజేశాను అందుకని ఈరోజు ఈ కార్యక్రమం అన్నయ్య ఈ సందర్భం ఇక్కడ అరేంజ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సంఘము అనగానే ఇది ఒక కులానికి పేరుకే ఉన్నది కానీ ఏ పేదవాడు వచ్చినా కానీ మా యొక్క మాలమహానర్ సంఘం కులానికి అతీతంగా జాతికి ముఖ్యంగా ఒక మార్గం వేస్తాము ప్లస్ ఏటువంటి వ్యక్తి అయినా పేదవాడు ఏ ఇబ్బంది జరిగినా మా సంఘం దగ్గరికి వచ్చి అడిగితే ఆ యొక్క ప్రాబ్లంని ముందల మా రాష్ట్ర నాయకులైనటువంటి చెన్నయ్య గారి సమక్షంలో పెట్టి అనగా ఇది ప్రాబ్లం అని చెప్పి ఆయన ఒక సలహా సూచనలు తీసుకొని నేను ముందుకు నడవడానికి నిశ్చయించుకున్నాను ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ జిల్లా కమిటీని కూడా వేశారు అన్నయ్య నేను క్రొత్త కాబట్టి జిల్లా కమిటీని కూడా మొత్తం సమన్వయపరుచుకొని అందరితో ఒకసారి చర్చలు జరుపుకొని రాబోయే రోజుల్లో ఈ మాలమహానర్ సంఘాన్ని చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా మేము ఆయన మా మీద ఎంత విశ్వాసంతో ఈరోజు ఈ పదవి నాకు ఇచ్చాడో అదే విశ్వాసంతో తనకు నమ్మకంగా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ప్లస్ ముందుకు సాగిస్తాను ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నేను ఎందుకంటే అంబేద్కరు ఈ యొక్క వెనకబడిన తరగతుల వారికి ఎంత న్యాయం చేశాడో ఎంత ఎన్ని విధాల ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒక మంచి రాజమార్గం వేశాడు ఆ మార్గంలో ఈరోజు ఇటువంటి నాయకులందరూ నడుస్తున్నారు ఆ బాటలో మేము కూడా ముందుకు నడవాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకొని నేను ముందుకు వస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ విభజన కాదు వాళ్ళు మా అన్నదమ్ములే మాలలు మాదిగులు అందరు ప్రతి ఒక్కళ్ళు మాదిగులు అనేది అసలు విభజన అనేది జరగకూడదు మా అన్నదమ్ముల్ని మమ్మల్ని విడదీయటం అనేది అది పాపం వాళ్ళతో కలిసి ఎవరు వచ్చినా కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిస్తానని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీడియా వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా మీడియా లేకపోతే ఆ యొక్క ఉద్యమం ముందుకు సాగదు ఇప్పటి వరకు నాకు నా ఫౌండేషన్ విషయంలో కానీ పేపర్ విషయంలో కానీ నాకు ఎంత సహకరించారో రాబోయే రోజుల్లో కూడా ఈ మాలమహానర్ సంఘానికి నాకు అదే సపోర్టు మీ అందరి ద్వారా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను ఫస్ట్ నుంచి నాకు నేను ఫౌండేషన్ పెట్టిన కాడ నుంచి ప్రతి విషయంలో పేపర్ పెట్టిన కాడ నుంచి నాకు ఎంత సపోర్ట్ చేశాడో ఈరోజు ఈ పదవి విషయంలో కూడా తన యొక్క వెనకుండి నడిపించి ఇంత దూరం తెచ్చారు తనకేందంటే ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ